హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ వాహనదారులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ అందరికీ వారు అన్నిటికి కలిపి వాహనదారులకు ఓకే ఒక సర్టిఫికేట్ అని ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది దానికి సంబంధించి దేని గురించి ఏంటి అనేది మొత్తం పూర్తిగా వివరాలు అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కంపల్సరీ ఒక లైక్ అయితే ఉండి ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికేట్ పై క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్లో వాహన పూర్తి వివరాలు అయితే నిక్షిప్తం దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్ సర్టిఫికెట్ అయితే జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై అందజేసే పొల్యూషన్ అండర్ కంట్రోల్ పీయూసి సర్టిఫికేట్లపై క్యూఆర్ కోడ్ని అయితే ముద్రిస్తారు ఆ కోడ్ స్కాన్ చేస్తే ఆ వాహనము వాహనం యజమాని పూర్తి వివరాలు అయితే కనిపిస్తాయి వాహనం యజమాని ఇతర అతని ఫోన్ నెంబర్ చిరునామా వాహన ఇంజిన్ నెంబర్ ఇక్కడ చాసిస్ నంబర్ వాహనం కాలుష్యం ఎంత స్థాయిలో ఉద్గారాలు వెలువజిల్లుతుంది తదితర వివరాలన్నింటినీ కూడా పొందుపరుస్తారు ఇకపై వాహనం యజమాని మొబైల్ నంబర్ను తప్పనిసరిగా చేశారు వ్యాలిడేషన్ చెల్లింపులు తదితరుల కోసం ఎస్ఎంఎస్లో అలర్ట్లను కూడా పంపుతారు పరిమితికి మించి అధిక ఉద్గారాలు వెలువడితే ఇకపై ఇక్కడ రిజెక్షన్ స్లిప్ను అయితే ఇవ్వనున్నారు కేంద్ర మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేసిన కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ అయితే జారీ చేసిందనమాట ఇకపై పియూసి డేటాబేస్ను జాతీయ రిజిస్టర్లో కూడా అనుసంధానిస్తారు డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ సహా ఇతర పత్రాల రెన్యువల్ గొడవ కూడా పొడిగింపు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వాహన పత్రాలను ఇక్కడ రెన్యువల్ చేసుకోలేని వారికి కేంద్రం మరో ఉపశమనం అయితే కలిగించింది డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆర్సీ ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు అన్ని రకాల సబ్మిట్లు చెల్లుబాటును అయితే కేంద్రం సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు కూడా పొడిగించింది గత ఏడాది ఫిబ్రవరి నుంచి గడువు ముగిసిన వాటర్ మోటార్ వాహన డ్రైవర్లపై విచారణ చేయరాదని రాష్ట్రాల రవాణా శాఖలకు అయితే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ అయితే ఒక అడ్వర్టైజరీ జారీనైతే చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి నుంచి గత ఏడాది ఫిబ్రవరి నుంచి కూడా గడువు మూసిన వాహనాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఇక్కడ ఆపొద్దని చెప్పేసి రెన్యువల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇంకా టైం ఇచ్చామని ఫిబ్రవరికి ఇక్కడ సెప్టెంబర్ వరకు ముప్పై వరకు కూడా టైం ఇచ్చాం కాబట్టి వారిని ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్రాలకు ఆల్రెడీ తెలియజేయడం అయితే జరిగింది సో చూశారు కదా ఇక్కడ కంపల్సరీ ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి